ఎట్టకేలకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి సురక్షితంగా ఇండియాకు వచ్చి చేరారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో 1971 యుద్ధంలో పాల్గొన్న సైనికుల కుటుంబాల వారసులకు ఉద్యోగాల్లో 30% కోటాను రద్దు చేయాలని బంగ్లాదేశ్ యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. దీనికి ప్రజల నుంచి కూడా మద్దతు బాగానే లభించింది. ఈ ఉద్యమం కాస్త రక్తసిద్ధంగా మారిపోయింది. సుమారు 300 మంది వరకు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. అయితే పరిస్థితిని ఈ స్థాయికి తెచ్చింది మాత్రం బంగ్లాదేశ్ కు చెందిన ఆర్మీ చీఫ్ అనే టాక్ వినిపిస్తుంది. మరి బంగ్లాదేశ్ లో నెలకొన్న తాజా పరిస్థితిపై ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా ఉద్యమం కాస్త రణరంగమయ్యింది. అయితే ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది యూనివర్సిటీ విద్యార్థులు కాగా, ముగించింది మాత్రం బంగ్లా ఆర్మీ చీఫ్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. 2 నెలల క్రితం ప్రారంభమైన ఈ కోటా నిరసనలు చూస్తూ యావత్ దేశానికి విస్తరించాయి. ఈ ఉద్యమంలో పాల్గొన్న సుమారు 300 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు నెలపాటు కొనసాగిన ఉద్యమానికి కాస్త విరామం కల్పించారు. అటు తర్వాత గత వారమే తిరిగి ఉద్యమానికి మరోమారు పిలుపునిచ్చారు విద్యార్థులు. విద్యార్థుల ఉద్యమానికి పరిష్కారం కల్పిద్దామని ప్రధానమంత్రి షేక్ హసీనా విద్యార్థులతో చర్చలకు సిద్ధపడ్డారు. అలాగే కోటాను 30 నుంచి 5% తగ్గించడానికి అంగీకరించారు. అయినా విద్యార్థులు మాత్రం ప్రభుత్వంతో చర్చలకు ససేమిరా అన్నారు. వారి డిమాండ్ మాత్రం ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలని పట్టుబట్టారు. దీని వెనుక అతిపెద్ద కుట్ర ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. విద్యార్థులను వెనుకుండి రెచ్చగొట్టింది బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకరు జమాన్ అని చెబుతున్నారు. ఆదివారం నాడు దేశంలో పెద్ద ఎత్తున కాల్పులు జరిగి సుమారు 100 మంది వరకు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. దాని ప్రభావం సోమవారం నాడు కనిపించింది. శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు. అయినా ఇవేమీ పట్టించుకోకుండా లక్షలాది మంది ప్రజలు రోడ్డుపైకొచ్చారు. ప్రజలను రోడ్డుపైకి తేవడంలో ఆర్మీ చీఫ్ పాత్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజధాని ఢాకా మొత్తం ప్రజలతో కిటకిటలాడిపోయింది. సుమారు 500,000 మంది రోడ్లపైకొచ్చారు. వీరందరినీ ప్రధానమంత్రి షేక్ హసీనా ఇంటికి తరలించడానికి ప్రోత్సహించారు. లక్షలాది మంది షేక్ హసీనా ఇంటిని చుట్టుముట్టారు. ఇదే అదునుగా ఆర్మీ చీఫ్ వాకరు జమాన్ హసీనా వద్దకు వెళ్లి, లక్షల మంది ప్రజలు మీ ఇంటిని చుట్టుముడుతున్నారు, వెంటనే మీరు రాజీనామా చేయండి, మీకు 45 నిమిషాల సమయం ఇస్తున్నా, తర్వాత మీ ఇష్టం, తానేమి చెయ్యలేనని చేతులెత్తేశాడు. ఇక షేక్ హసీనాకు వేరే గత్యంతరం లేక రాజీనామా చేయాల్సి వచ్చింది. వెంటనే ఆమెను మిలిటరీ హెలికాప్టర్ ద్వారా దేశం నుంచి పారిపోవడానికి ఆర్మీ చీఫ్ అవకాశం కల్పించారు. ఆమె హెలికాప్టర్ ద్వారా పొరుగున ఉన్న ఇండియా అగర్తలాకొచ్చారు. అటు నుంచి ఢిల్లీ సమీపంలో హిండెన్ విమానాశ్రయానికి 5:45 చేరుకున్నారు. ఇక బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ అయిన వాకర్ ప్రధానమంత్రికి అండగా ఉండాల్సింది పోయి ఆమెను బెదిరించి రాజీనామా చేయించారు. ఆమె రాజీనామా చేశారని దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తాను ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడి ఇంటీరియం గవర్నమెంట్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. పరిస్థితిని 2 రోజుల్లో చక్కదిద్దుతానన్నారు. సమాచారం రాష్ట్రపతికి అందించారు. ఇటు ఆర్మీ చీఫ్ వెళ్లిపోగా గుంపు ప్రధానమంత్రి ఇంటిపై పడి ఇంట్లో అందిన కాడికి అన్ని వస్తువులను దోచుకుపోయారు. పాకిస్తాన్లో గతేడాది మే 9 మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ను అరెస్టు తర్వాత పీటీఐ కార్యకర్తలు ఆర్మీ హెడ్ క్వార్టర్స్పై దాడి చేసి అందిన కాడికి దోచుకుపోయిన ఘటన లాంటి సీన్ సోమవారం బంగ్లాదేశ్లో కనిపించింది. విద్యార్థులు మూకలు రోడ్డుపైకొచ్చి దౌర్జన్యం చేస్తూ బస్సులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేస్తుంటే ఇటు పోలీసులు అటు మిలిటరీ చోద్యం చూసింది తప్ప వారిని అదుపు చేయడానికి గట్టిగా ప్రయత్నించలేదు. షేక్ హసీనాకు భారత్తో సన్నిహిత సంబంధాలు ఇటు పాకిస్తాన్కు, చైనాకు కూడా నచ్చలేదు. ఇటు బంగ్లాదేశ్లో అల్లర్లకు ఆజ్యం పోసింది, ఇటు పాకిస్తాన్ అటు చైనా అన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల షేక్ హసీనా 2 సార్లు ఇండియాకొచ్చి ప్రధానమంత్రితో భేటీ అయిన విషయం తెలిసింది. అటు తర్వాత ఆమె చైనాకు వెళ్లారు. చైనా రాజకీయ నాయకులతో సమావేశమయ్యారు. అయితే బంగ్లాదేశ్కు చెందిన పెద్ద ప్రాజెక్టులు ఆమె చైనాకివ్వకుండా ఇండియాకివ్వడం కూడా చైనాకు కంటగింపుగా మారింది. ఇండియాకు చెందిన అదానీ గ్రూప్ బంగ్లాదేశ్లో పవర్ ప్లాంట్లలో
పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. బంగ్లాదేశ్ ప్రాజెక్టులు ఇండియాకి దక్కడం కూడా ఇటు చైనాకు అటు పాకిస్తాన్కు మింగుడుపడడం లేదు. అలాగే మత ఛాందసవాదులు కూడా ఇండియాతో ఆమె రాసుకు పూసుకు తిరగడం రుచించలేదు. ఇవన్నీ కలిసి ఆమెను ఎలాగైనా పదవి నుంచి దించాలని నిర్ణయానికి వచ్చారు. విద్యార్థుల ఉద్యమాన్ని ముందు పెట్టి తెర వెనుక బంగ్లా ఆర్మీ చీఫ్ పెద్ద తతంగమే నడిపారని చెబుతున్నారు. సోమవారం నాడు బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున హింస చెలరేగడం, దేశ జనాభా 17.25 కోట్లు అయితే సుమారు 1.5 కోట్ల మంది హిందువులు ఉన్నారు. నిన్న జరిగిన హింసలో మైనార్టీ హిందువుల ఇళ్లపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. వారి ఇళ్లను, దేవాలయాలను తగులబెట్టారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే తిరిగి దేశ మత ఛాందసవాదుల చేతుల్లోకి వెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్తో 1971లో విడిపోయిన బంగ్లాదేశ్ ప్రస్తుతం పాకిస్తాన్ కంటే కూడా ఆర్థికంగా మెరుగైన పరిస్థితిలో ఉంది. దీనికి షేక్ హసీనా తీసుకున్న కొన్ని ఆర్థికపరమైన సంస్కరణలు కూడా కారణం చెప్పుకోవచ్చు. తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడడానికి చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి చూస్తే అవామీ లీగ్ పని బంగ్లాదేశ్లో ఫినిష్ అని చెప్పొచ్చు. మరి ప్రస్తుతం దేశం మొత్తం తన గుప్పిట్లో పెట్టుకుని ఆర్మీ చీఫ్ వాకరు జమాన్ వీలైనంత త్వరగా అక్కడ పౌర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సహకరిస్తారా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే గత అనుభవాలను బట్టి చూస్తే నమ్మక తప్పేలా లేదు. రేపో మాపో ఆయన శాంతి భద్రతల బూచి చూపి మార్షల్స్ ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బంగ్లాదేశ్ చరిత్ర అంత రక్తసిక్తమే. 1971 నుంచి అక్కడ ప్రధానమంత్రులను హత్య చేయడం సర్వసాధారణంగా మారింది. క్రమంగా ఆర్థికంగా నిలదొక్కుంటున్న బంగ్లాదేశ్ను ఇటు పాకిస్తాన్ అటు చైనా కలిసి రావణ కాష్టంలా చేయడంలో విజయం సాధించాయంటున్నారు రాజకీయ పరిశీలకులు.